అవామ్ న్యూస్ కి స్వాగతం. బైంసాపట్నంలో ఈరోజు శ్రీ దత్తసాయి నర్సింగ్ హోం సంతాన సాఫల్యత ఆసుపత్రిని ఘనంగా ముదల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బైంసా మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన జాదవ్ శివాజీ పటేల్ కుమారుడు విజయ ఆనంద్ ప్రారంభించడం పట్ల ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రాతినిధ్య వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామోదర్ రెడ్డి, రాజకీయ నాయకులు పలువురు పాల్గొన్నారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి రవాణా పరంగా ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక కండక్టర్ డ్రైవర్లుగా పనిచేసిన మాకు భవిష్యత్తులో ఆర్టీసీలో ఉద్యోగాలు విడుదల చేస్తే కండక్టర్ డ్రైవర్ గా పనిచేసిన అనుభవం ఉన్నది కావున ధృవీకరణ పత్రాలను మంజూరు చేస్తూ మొదటి ఉద్యోగ ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ బైంసా పట్టణం తాత్కాలిక కండక్టర్ డ్రైవర్లు ఈరోజు ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ప్రభుత్వం ఎలాగైనా ప్రజల దృష్టి మీద కాకపోతే ఉద్దేశంతో వేరే డ్రైవర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని కండక్టర్స్ అది ఎవరైతే వాళ్ళకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉందో అది ఎడ్యుకేటెడ్ గా ఉండి కుటుంబ ఎడ్యుకేటెడ్ గా ఉండి కండక్టర్ పని చేయాలంటే వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చేసి వచ్చిన వారితో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మరో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆర్టీసీ స్ట్రైక్ చేస్తున్న వారితో వాళ్ళందరితో కూడా మాట్లాడి స్ట్రైక్ ను రికార్డ్ చేశారు. యథావిధిగా ఇంతకుముందు చేస్తున్న డ్రైవర్లు కండక్టర్లు తిరిగి ఉద్యోగం చేయలేదు. మరి ఇప్పుడు టెంపరీగా కనీసం 55 డేస్ ఏదో మీరు స్ట్రైక్ లో ఉన్నప్పుడు టెంపరీగా తీసుకున్న వారు డిమాండ్ నాకు ఈరోజు సమర్పించడం జరిగింది. వారి డిమాండ్ ఏంటంటే మరి నిరుద్యోగులు చేశాం. మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో ఫ్యూచర్ లో ఎటువంటి జాబ్స్ అని వస్తే మరి మేము చేశాం కనుక మా సర్టిఫికేట్ మేము చేసిన పని గుర్తించి మాకు ఫ్యూచర్లో ఆర్టీసీలో బహిష్ట డిపోలో మాకు బహిష్ట డిపోలో కానీ ఇతర ఆర్టీసీ డిపార్ట్మెంట్లో వేరే డిపోలో కానీ మాకు ఏమైనా ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి మరి ఈరోజు నాకు మెమోరండం ఇచ్చారు. ఇంకా కలెక్టర్గా నేను మెమోరండం ఇస్తున్నాను. మరి తప్పకుండా అటువంటి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వం మాట స్ట్రైక్ పీరియడ్లో ప్రజలకు ఇబ్బంది కాకుండా మీరు బస్సులు కండక్టర్గా డ్రైవర్గా పనిచేస్తున్నందుకు మీకు మా అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం. We'll be right back.